భారతదేశానికి ట్రంప్ 2 రోజుల పాటు పర్యటన చేస్తూ ఉన్నారు. భారతదేశానికి శాపం తప్ప లాభం లేదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ప్రధానంగా వ్యవసాయ రంగం ఏదైతే ఉందో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కుదేలు చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ఈ భారతదేశం 180% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. అందులో పాలు రంగం, పౌల్ట్రీ రంగం, పౌల్ట్రీ రంగానికి సంబంధించిన దానిలో మాంసం వాళ్ళు తింటారంట, కాళ్ళు మనకి సప్లై చేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. దానివల్ల దాదాపు 10 కోట్ల మంది రైతాంగం ప్రత్యక్షంగా దాని ప్రభావం పడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రెండు అంశం రక్షణ రంగానికి సంబంధించిన వాటిలో కూడా ఈరోజు మేము యుద్ధ విమానాలని అంటే కొనుగోలులో మేమే కీలకమైన మనుషులు మా దగ్గరే కొనాలని ఆంక్షలు పెడతా ఉన్నారు. ఇది దీనివల్ల భారతదేశానికి తీవ్రమైన విఘాతం కలిగించేదానికి అవకాశం ఉంటుంది. అమెరికా అట్లాగే భారతదేశం యొక్క సైన్యాలు విన్యాసాలు చేయాలని చెప్తున్నారు. ఈరోజు ప్రపంచంలో యుద్ధ మనిషిగా అమెరికాని గుర్తించిన పరిస్థితి ఉంది. ఈరోజు భారతదేశం కూడా వాడు చేసే ప్రతి పాపానికి, అమెరికా వాడు చేసే ప్రతి పాపానికి భారతదేశం కూడా అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రక్షణ ఒప్పందాలు జరగడం అంటే భారతదేశం యొక్క అంతరంగిక విషయాల్లో కూడా వాడు జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం ఆర్థిక అంశాలకు సంబంధించిన దానిలో ఎల్ఐసి బ్యాంకులకు సంబంధించిన దానిలో డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ నేరుగా ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. అదే కాదు, అమెరికా సంబంధించిన ట్రంప్ భారతదేశానికి వస్తూ వస్తూనే భారతదేశం కానీ అమెరికాతో ఒప్పందం చేయకపోతే హెచ్చరిక చేస్తూ వచ్చారు. అమెరికాతో ఎవరైతే వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారో ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్ళు, ఆ హోదాను కూడా రద్దు చేశాడు. అంటే భారతదేశం యొక్క బ్యాంకుల్ని తాకట్టు పెట్టాలి, బ్యాంకులు విదేశీ పెట్టుబడులు రావాలని, ఎల్ఐసీలు పెట్టుబడులు రావాలని దాంతో కూడా స్పష్టంగా ఆంక్షలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. చివరిగా చెప్పదలుచుకుందంటే భారతదేశానికి సంబంధించిన దాంట్లో అణు ఒప్పందాలు చేయాలి. నాతో భారత్ అమెరికాతోనే ఒప్పందాలు కాదు, ఈరోజు ఎవరైతే మా అల్లుడు ఉన్నాడో మా అల్లుడితో కూడా ఒప్పందాలు చేసుకోవాలని, ఈరోజు కొవ్వాడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కొవ్వాడతో అణు ఒప్పందానికి సంబంధించిన దానిలో అగ్రిమెంట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఉత్తరాంధ్రకు సంబంధించిన కాకినాడ అంటే శ్రీకాకుళం దగ్గర నుండి కాకినాడ వరకు 174 కిలోమీటర్లు మొత్తం సర్వనాశనం అయ్యేదానికి అవకాశం ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అట్లాంటి ఒప్పందాలు సరైనది కాదని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఒకవైపున వ్యవసాయ రంగం, రెండు రక్షణ రంగం, మూడోది ఆర్థిక రంగం, నాలుగోది కొవ్వాడు లాంటి అణువిద్యుత్ రంగానికి సంబంధించిన దానిలో మొత్తం చూసుకున్నప్పుడు భారతదేశం కుదేలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. భారతదేశానికి ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతి ఉంది, అలీన దేశాలకి కీలకమైన దేశంగా ఉండేది. ప్రపంచంలో ఏ చిన్న సమస్య వచ్చినా అలీన దేశంగా భారతదేశం దగ్గర తీసుకునే ప్రయత్నం చేసేది. ఈరోజు వచ్చేసరికి మోడీ గారు దాన్ని భిన్నమైన పరిస్థితి తీసుకొస్తున్న విదేశీయ విధానమే పూర్తిగా తారుమారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల భారతదేశంలో నేను చాయవాలని, మంచోడు మీ ప్రధానమంత్రిని పొగుడుతున్నాడు అంటే అమెరికా అధ్యక్షుడు ఈ దేశాన్ని ఎంత బాగా తాకట్టు పెడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఒకవైపున దేశభక్తి పేరుతో భారతదేశాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు భారత మాతకి తాకట్టు పెడతారా, భారతదేశానికి సంబంధించి విముక్తి కలిగిస్తారనేది ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు స్పష్టంగా ఆలోచించి చైతన్యవంతులు కావాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 రోజుల పాటు సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రజలందరూ దీనిలో భాగస్వామి అయ్యి జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం.